assistente da emissora de polícia faz a matar. మిత్రులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినది. ఈ 75 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏంటో సాధించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనటం మన విధి. స్వాతంత్రం ఏర్పడే నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతతో నిండి ఉన్నది. స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డ లభించేలా ఉండడం, తమ కాళ్ళపై తాము స్వేచ్ఛాయుతంగా ఎదగడం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను జరుపుతున్నారు. ప్రతి ఇంటా జెండా పండుగ జరుపుటకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా,
కేసీఆర్ ఇంటూ కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్, ఆసరా పెన్షన్లను, గొర్రెల పంపిణీ, చేపలు మరియు రొయ్యల పంపిణీ, ధరణి, దళిత బంధు మొదలైనవి అమలవుతున్నాయి. ఈ జాతీయ పండుగ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2022-23 వానాకాలం సీజన్ గాను 260,333 మంది రైతులకు 261.26 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రైతు ఖాతాలలో జమ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతులు మరణిస్తే వారిని ఆర్థికంగా ఆదుకొనుటకు రైతు బీమా పథకం కింద 5,00,000 రూపాయల సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని కింద 2021-22 సంవత్సరంలో 844 మంది రైతు కుటుంబాలకు 42.20 కోట్ల రూపాయల బీమా సొమ్ము నేరుగా నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 3,749 రైతు కుటుంబాలకు 145.25 కోట్ల రూపాయలను 90,00,000 రూపాయల వ్యయంతో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. మన జిల్లాలో 2022-23 వానాకాలంలో ఇప్పటి వరకు 91,918 మెట్రిక్ టన్ల వివిధ రకాల ఎరువులను సరఫరా చేయడం జరిగింది. మరియు 38,043 మెట్రిక్ టన్ల ఎరువులు వివిధ సంఘాలలో నిల్వ ఉంది. ఉద్యాన శాఖ, జిల్లాలో సాగునీటి పొదుపులో భాగంగా బిందు మరియు తుంపర సేద్యం ప్రోత్సహించుటకు 2022-23 సంవత్సరంలో 8,336 ఎకరాల్లో బిందు మరియు తుంపర సేద్యం ఏర్పాటు చేయుటకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరియు పరికరాలు బిగించడం జరుగుతున్నది. జిల్లాలో 58.80 హెక్టార్లలో 10.89 లక్షల రూపాయల రాయితీతో పెంపకం జరుగుతున్నది. ఆయిల్ ఫామ్ ద్వారా రైతులు పంట మార్పిడి చేయుటకు మరియు ఆర్థికంగా రైతులు వృద్ధి చెందుటకు ప్రతి రైతు సంవత్సరానికి ఎకరానికి 250,000 నుండి 3,00,000 వరకు ఈ పంట ఖచ్చితమైన ఆదాయాన్ని కల్పిస్తుంది. ఈ మొక్క దాదాపుగా 25 నుండి 30 సంవత్సరాల వరకు కాపు కాస్తుంది. జిల్లాలో ఆర్మూరు మండలంలోని చేపూరు గ్రామంలో 550,000 మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం 6,000 ఎకరాలలో సాగు చేయుటకు లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయిల్ ఫామ్ కోతకు వచ్చే వరకు అంతర పంటల సాగు కొరకు రైతుకు ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీ కింద 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ఈ పంట సాగుకు బిందు సేద్యం కొరకు ఎస్సీ ఎస్టీలకు 100%, బీసీలకు 90% మరియు ఇతర రైతులకు 80% సబ్సిడీ కింద డ్రిప్ సదుపాయం కల్పించబడును. జిల్లాలో 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,745.74 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగింది. మార్కెటింగ్ శాఖ, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తెచ్చిన సమయంలో సరైన ధర రానప్పుడు ఉత్పత్తులను కుదువపెట్టి సులభంగా రుణం పొందుటకు 2,00,000 రూపాయలు మించకుండా వ్యవసాయ ఉత్పత్తిలో 70% రుణం మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బంధు పథకంలో పొందవచ్చును. మరియు 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ ఉండదు. 2021-22 సంవత్సరంలో 84 మంది రైతులకు 153.31 లక్షల రుణం మంజూరు చేయడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మండలానికి ఒక చొప్పున నాబార్డు సహాయంతో కొత్తగా 19 గోదాములు 100,000 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. ఇదివరకే ఉన్న 34 గోదాములు 42,140 మెట్రిక్ టన్ల సామర్థ్యం కలుపుకొని జిల్లాలో మొత్తం 53 గోదాములు 1,42,140 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో ప్రజలకు అందుబాటులో ఉన్నవి. టిఎస్ మార్క్ఫెడ్, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు మరియు అవసరమైన వ్యవసాయోత్పక కారకాలను సరఫరా చేయడం మొదలగు సేవలను మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు అందుతుంది. పంటకు కనీస మద్దతు ధర లభించడం మరియు వారి ఉత్పత్తులను సేకరించి మార్కెటింగ్ చేయడం ముఖ్య ఉద్దేశం. మన జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరంలో 10 శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 83,275 క్వింటాల శనగలను 6,083 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 43.55 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరంలో
ఏఎంసి ఆర్మూర్ కంది కొనుగోలు కేంద్రం ద్వారా మొత్తం 587 క్వింటాల కందులను 156 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 37 లక్షల రూపాయల రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. మత్స్యశాఖ 2021-22 సంవత్సరంకు 12.50 కోట్ల చిరుచేప పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో 4.16 కోట్ల చిరుచేప పిల్లలు ఉత్పత్తి చేయడం జరిగింది. 77.92 లక్షల చిరుచేప పిల్లలను నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి 10 కోట్ల చిరుచేప పిల్లల ఉత్పత్తిలో భాగంగా ఇప్పటి వరకు 3 కోట్ల చిరుచేప పిల్లలను ఉత్పత్తి చేయడం జరిగింది. మిగతా చిరు స్పాన్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నవి. అలాగే 2021-22 సంవత్సరంలో 222.48 లక్షల రూపాయలు వెచ్చించి 85.57 లక్షల రొయ్య పిల్లలను 24 చెరువులు మరియు జలాశయాల్లో వదలడం జరిగింది. 2022-23 సంవత్సరం గాను 485.03 లక్షల చేప పిల్లలను వదులుటకు గాను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 2021-22 సంవత్సరంలో ప్రమాద బీమా పథకం కింద 11 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల ప్రకారం 55 లక్షలు చెల్లించడం జరిగింది. మహిళా లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలతో సంచార మత్స్య విక్రయ వాహనాలు మంజూరు చేయడం జరిగింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జిల్లాలో 2945 ద్విచక్ర వాహనాలు, 151 లగేజీ ఆటోలు, 896 వలలు, 251 క్రెట్లు మరియు 20 మహిళా పత్య పారిశ్రామిక సహకార సంఘాలకు నిధులు మంజూరు చేసి దీనికి 37.48 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించడం జరిగింది. పశు సంవర్ధక శాఖ రాష్ట్రంలో గొల్లకుర్మ యాదవులను ఆర్థికంగా నిలబెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం గొర్రెల పంపిణీ. జిల్లాలో మొదటి దశ గ్రూప్ ఏలో 2017-18 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 10,722 యూనిట్లను, అనగా 2,25,162 జీవాలను 75% సబ్సిడీపై 139.35 కోట్ల రూపాయల వ్యయంతో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే రెండో విడత గ్రూప్ బి నుండి 8,384 గొర్రెల యూనిట్లను, అనగా 176,064 జీవాలను 146.72 కోట్ల వ్యయంతో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. జిల్లా పంచాయతీ శాఖ గ్రామ పంచాయతీలను పచ్చదనం పరిశుభ్రతతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రారంభించబడిన పల్లె ప్రగతి పథకం ప్రారంభం నుండి జిల్లాలో ఇప్పటి వరకు 426.15 కోట్ల రూపాయలను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను, 359 పాడుబడిన బావులు, బోరుబావులను పూడ్చడం, పచ్చదనం పెంపొందించుటకు హరితహారంలో జాతీయ మరియు ఆర్ఎన్బి రహదారుల వెంబడి ఎత్తైన మొక్కలను నాటడం జరిగింది. 530 గ్రామ పంచాయతీలలో 530 డంపింగ్ యార్డులు మరియు వైకుంఠధామంలో నిర్మించి పూర్తిగా వినియోగంలోనికి తీసుకురావడం జరిగినది. 660 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం మరియు ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేయడం జరుగుతున్నది. జిల్లాలో 139 గ్రామ పంచాయతీలలో సుమారుగా 10 ఎకరాల మరియు 5 ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి మరియు మినీ బృహత్ పల్లె ప్రకృతి వనములను ఏర్పాటు చేసి మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం 3 నుండి 18 తేదీ వరకు అన్ని గ్రామాలలో నిర్వహించడం జరిగింది. రహదారులు, మురికి కాలువలు, త్రాగునీటి వనరులు, ప్రభుత్వం మరియు ప్రజోపయోగ సంస్థలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, పాటుపడిన బావులను మరియు నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చడం, కాల్వగట్లు, చెరువుగట్లు మరియు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడం జరిగింది. మరియు దాతల నుండి విరాళంగా వచ్చిన 93 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీల అభివృద్ధికై వినియోగించబడుతున్నది. పట్టణ ప్రగతి పథకం కింద జిల్లాకు ఇప్పటి వరకు నిజామాబాద్ కార్పొరేషన్ మరియు 3 మున్సిపాలిటీలకు 116.07 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వారు నిజామాబాద్ నగరానికి పట్టణ ప్రగతి ద్వారా 38.33 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. అందున 227 సీట్ల టాయిలెట్లు నిర్మించుట, 2 బస్ టాయిలెట్ల ఏర్పాటు, పారిశుద్ధ విభాగం యంత్రాలను కొనుగోలు చేయుట, 16 వైకుంఠధామాలు నిర్మించుట, 2 వైకుంఠరథములను కొనుగోలు చేయుట, 32 ఓపెన్ జిమ్స్ను నిర్మించుట, 1734 కొత్త ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ పోల్సు, 600,000 మొక్కలు సెంట్రల్ నర్సరీ, జైల్ నర్సరీ ఏర్పాటు చేయుట,
అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను మెయింటైన్ చేయుట మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించుట మొదలగు పనులు చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వారు చేపట్టిన హరితహారం కార్యక్రమం నందు 12.08 లక్షల మొక్కలు 2022-23 సంవత్సరానికి నాటుటకు నిజామాబాద్ నగరానికి కేటాయించడం జరిగింది. మరియు టీకేహెచ్ఎచ్ 2022 కొరకు 15 నర్సరీల ద్వారా మొక్కలు పెంచడం జరుగుతున్నది. ఇంటింటికి 6 మొక్కలను పంచుట, పట్టణ ప్రకృతి వనాలు పెంచుట, అవెన్యూ ఎంఎల్ఏపి మీడియం ఇరిగేషన్ ప్లాంటేషన్ మొదలగు పనులను చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 1,84,385 మొక్కలు నాటడం జరిగింది. బోధన్ పురపాలక సంస్థలో 160 లక్షల రూపాయలతో 20 ఆటో టిప్పర్లు, 82 లక్షల రూపాయలతో స్వీపింగ్ మిషన్లు, 15 లక్షల రూపాయలతో వైకుంఠ రథాలు కొనడం, 50 లక్షల రూపాయలతో వైకుంఠధామాలు అభివృద్ధి చేయడం, 24 లక్షల రూపాయలతో వైకుంఠధామ్ ఓపెన్ జిమ్లు నిర్మించడం, 71 లక్షల రూపాయలతో 6 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించడం, 240 లక్షల రూపాయలతో డస్ట్బిన్ల పరిశుభ్రత పరికరాలు కొనుగోలు చేయడం, 225 లక్షల రూపాయలతో హరితహారం, నర్సరీలు, ట్రీ పార్క్స్ మొదలు నాటడం, వాటి సంరక్షణ పనులు చేపట్టడం జరిగింది. డంప్యార్డ్ వద్ద మలవర్ధ శుద్ధీకరణ కేంద్రం నిర్మాణ దశలో ఉన్నది. పట్టణంలో పారిశుద్ధ నిర్వహణకు పట్టణ ప్రగతి నిధులతో 82 లక్షల రూపాయలతో స్వీపింగ్ మిషన్ను కొనుగోలు చేయడం జరిగింది. పట్టణ ప్రగతి నిధులతో 2 కోట్ల రూపాయలతో 2 వైకుంఠధామములు నిర్మించడం జరుగుతున్నది. పట్టణ ప్రగతి నిధులతో 7.20 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మించడం కొరకు టెండర్లు పిలవడం జరిగింది. టీఎస్ఎఫ్ఐడిసి నిధులు 16.80 కోట్ల రూపాయలతో ఫుట్పాత్ కం డ్రైన్ నిర్మాణం పనులు జరుగుతున్నవి. ఈ సంవత్సరంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం పథకం కింద 12 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పురపాలక సంస్థలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సందర్శన సందర్భంగా చేపట్టినటువంటి మీడియన్ ప్లాంటేషన్, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ మరియు అవెన్యూ ప్లాంటేషన్ పనులను 55 లక్షల రూపాయలతో పట్టణ ప్రగతి నిధుల నుండి చేపట్టడం జరిగింది. తెలంగాణ హరితహారంలో భాగంగా పట్టణంలో 36 అర్బన్ ట్రీ పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ప్రాథమికంగా 5 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నది మరియు 13 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. భీమ్గల్ పురపాలక సంస్థలో 30 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం, 65 లక్షల రూపాయలు శానిటరీకి సంబంధించిన వాహనాలు, ట్రాక్టర్లు, జేసీబీ ట్రాలీ ఆటోలు మరియు వాటర్ ట్యాంకర్లు, ఫాగింగ్ మిషను, స్వచ్ ఆటోలు కొనుగోలు చేయడమైనది. ఇంటింటికి చెత్త సేకరణ కోసం 2 డస్ట్బిన్లను 7 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడమైంది. కార్యాలయం నందు కౌన్సిల్ సాధారణ సమావేశం జరుపుటకు అవసరమయ్యే సమావేశ మందిరం 25 లక్షల రూపాయలతో నిర్మించడమైనది. పట్టణ ప్రగతి నిధుల నుండి వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లను 75 లక్షల రూపాయలతో నిర్మించడమైనది. 12 లక్షల రూపాయలతో స్ట్రీట్ వైండింగ్ జోన్ యొక్క నిర్మాణం చేయడమైనది. హరితహారం కార్యక్రమంలో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు 10 లక్షల రూపాయలతో మొక్కలు మరియు ట్రీగార్డ్స్లను ఏర్పాటు చేయడమైనది. టీయుఎఫ్ఐడిసి నిధుల నుండి భీమ్గల్ మున్సిపాలిటీలో వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ల నిర్మాణం కొరకు 15 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కొరకు 3 కోట్ల రూపాయలతో, శ్మశాన వాటిక నిర్మాణం కొరకు 1 కోటి రూపాయలతో, ప్రధాన రహదారుల వెంబడి ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్ 1 కోటి రూపాయలతో, అర్బన్ పార్కును 1 కోటి రూపాయలతో మరియు భీమ్గల్ మున్సిపాలిటీలో కళ్యాణ మండపం కొరకు 1,50 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. నీటిపారుదల శాఖ ప్రభుత్వం 954.77 కోట్ల రూపాయల అంచనా విలువతో నిజాంసాగర్ ప్రాజెక్టు యొక్క 15 ప్రధాన మరియు ఉపకాలువల అధునీకరణ కొరకు మంజూరు చేయడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లాలోని 8 పనులు పూర్తి చేసి 413.15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణలోని చెరువుల ఆయకట్టు పునరుద్ధరించి వాటి కింద సాగు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం తీసుకురావడం జరిగింది. 217.11 కోట్ల రూపాయల ఖర్చుతో జిల్లాలో ఉన్న 1,147 చెరువులకు గాను 676 చెరువులను పునరుద్ధరించడం జరిగింది. మిగతావి పురోగతిలో ఉన్నవి. జిల్లాలో 52 చెక్ డ్యాంల నిర్మాణం గుర్తించగా అందులో 162 కోట్ల రూపాయల అంచనాతో 32 చెక్ డ్యాంలు మంజూరు చేయడం జరిగింది. అందులో 5 పూర్తి చేసి 120.67 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మిగిలినవి పురోగతిలో ఉన్నవి. ప్రభుత్వం 11.71 కోట్ల రూపాయలతో
నిజాం సాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందించే ఉద్దేశంతో మాక్రూరు మండలంలోని ధర్మారా చెరువు ఎత్తిపోతల పథకం మంజూరు చేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1 TMC నీటిని ఎత్తిపోయుటకు 3 ఎత్తిపోతల ద్వారా వరద కాల్వరు నింపి త్రాగు మరియు సాగునీటిని అందించటకు 1,999.56 కోట్ల రూపాయలతో మంజూరైనది. దీనిలో 3 క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించి 8 పంపులను అమర్చి 11,600 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామం వద్ద 1వ దశ, రాజరాజేశ్వరరావుపేట వద్ద 2వ దశ మరియు ముప్పకాల్ వద్ద 3వ దశ పనులు పూర్తయి కమిషనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వం 892 కోట్ల రూపాయల అంచనాతో సారంగపూర్ సర్జిపూల్ వద్ద ప్యాకేజీ 20 కింద 3 పంపులు మంజూరు కాగా పంప్ హౌస్ బిగించే పనులు పురోగతిలో ఉన్నవి. మంచిప్ప వద్ద 2 పంపులు నిర్మాణం కొరకు ప్యాకేజీ 21 కింద 545 కోట్ల రూపాయల అంచనాతో సర్జిపూల్ పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయుటకు మంజూరు కాగా మోటార్ డిజైన్ ఆమోదం కొరకు జెన్కో పరిశీలనలో ఉన్నవి. 2,413.53 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులతో మంజూరు చేసి కొండం చెరువులో నీటిని వదలటానికి ప్రిజర్ మెయిన్స్ పనులు మరియు ప్యాకేజ్ 21A లో భాగంగా 25 మెగావాట్ల సామర్థ్యంతో మెట్పల్లి సెగ్మెంట్ పంప్ హౌస్ నిర్మాణం మరియు మెంట్రాజ్పల్లి వద్ద పంపుల బిగింపు పనులు దాదాపు పూర్తయినవి మరియు నెట్వర్క్ పైప్ లైన్ పనులు జరుగుతున్నవి. ప్యాకేజ్ 21A లో భాగంగా 16 మెగావాట్ల సామర్థ్యంతో గడుకోల్ సెగ్మెంట్ పంప్ హౌస్ నిర్మాణము మరియు నెట్వర్క్ పైప్ లైన్ పనులు పురోగతిలో ఉన్నవి. జిల్లాలో 35 IDC లిఫ్టుల ద్వారా 59,231 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం 1,049.66 కోట్ల రూపాయల అంచనాతో ఆర్మూర్ మరియు బాల్కొండ మండలంలోని ఫతేపూర్ సుర్బిర్యాల్ చిట్టాపూర్ గ్రామాల్లో 9,214 ఎకరాల సాగునీరు అందించటకు పరిపాలన అనుమతులు మంజూరైనవి. సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా వర్ణి మండలంలోని 6 గ్రామాలలో ఉన్న 2,850 ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేయటకు గాను ప్రభుత్వం 106.04 కోట్ల రూపాయల అంచనాతో జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకం మంజూరు చేయడం జరిగింది. మిషన్ భగీరథ పథకం ప్రజలకు ఇంటింటి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తెచ్చింది. జిల్లాలో 27 మండలాల్లో 805 ఆవాసాలు 100 LPCD చొప్పున ప్రతిరోజు త్రాగునీరు అందించబడుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 286,159 నల్లాల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నుంచే ఆసరా పెన్షన్ల పథకాన్ని విస్తృతపరిచి వృద్ధాప్య పెన్షన్ మరియు అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి జిల్లాలోని అర్హులకు పెన్షన్ అందించడానికి నిర్ణయించడం జరిగిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. కొత్తగా జిల్లాలో 48,022 ఆసరా పెన్షన్లు మంజూరైనవి. వీటితో కలుపుకొని జిల్లాలో 286,755 వృద్ధాప్య వితంతు చేనేత మొదలైన వారికి ప్రతి నెల 59.84 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో 2022-23 సంవత్సరంలో 21,788 సంఘాలకు 831.42 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా ఆగస్టు 4, 2022 నాటికి 5,016 సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 242.97 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,25,666 కుటుంబాల్లో 1,86,222 కూలీలకు 50.79 లక్షల పనిదినాలు కల్పించి 75.55 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలో ఒక్కో వ్యవసాయ గోదాం 40 లక్షల రూపాయల అంచనాతో 7 గోదాములు మంజూరై పూర్తి చేయబడినవి. జిల్లాలో 173 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు ఒక్కొక్కదానికి 16 లక్షల అంచనాతో మంజూరు కాగా ఇందులో 132 భవనాలు పూర్తి చేయడం జరిగింది. వివిధ పథకాలలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న 96 అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఒక్కోదానికి 4 లక్షల రూపాయల అంచనాతో పనులు మంజూరై 99 పనులు పూర్తి చేయడం జరిగింది. 530 గ్రామ పంచాయతీలకు వైకుంఠధామాలు 12.6 లక్షల రూపాయల అంచనాతో మంజూరు చేసి పూర్తి చేయడం జరిగింది. 106 రైతు క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించటకు ఒక్కొక్క దానికి 22 లక్షల రూపాయల అంచనాతో మంజూరు చేసి అన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో 2,743 CC రోడ్లు మరియు డ్రైన్లకు గాను
1,45.94 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా, అందులో 2,618 పనులు పూర్తి చేసి 1,12.31 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రైతులు పంట పొలాల్లోని పంటలను ఆరబెట్టుకు గాను 3,669 కల్లాలను ఒక్కోదాని అంచనా విలువ 85,000 రూపాయలతో మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 384 క్రీడా ప్రాంగణాలు ఒక్కొక్క దాని అంచనా విలువ 6,00,000 రూపాయలతో మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నవి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా 2022-23 సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా 334 స్వయం సహాయక సంఘాలకు 2,269.20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇప్పించడం జరిగింది. పట్టణ స్వయం ఉపాధి పథకం కింద 2022-23 సంవత్సరంలో 17 యూనిట్లకు 15.50 లక్షల రూపాయల రుణాలు ఇప్పించడం జరిగింది. పిఎం స్వనిధి పథకం కింద వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న 23,281 వీధి విక్రయదారులకు వివిధ బ్యాంకుల ద్వారా మరియు శ్రీనిధి నుండి మొదటి విడత రుణాలు ఇప్పించడం జరిగింది. మరియు రెండవ విడత రుణాలు 4,017 వీధి విక్రయదారులకు వివిధ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ 2021-22 వానాకాలం సీజన్లో 458 కొనుగోలు కేంద్రాల ద్వారా 89,413 రైతుల నుండి 686,155 మెట్రిక్ టన్ల వరిధాన్యం కొనుగోలు చేసి 1,340.05 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. అలాగే 2021-22 యాసంగి సీజన్లో 460 కేంద్రాల ద్వారా 635,905 మెట్రిక్ టన్ల వరి ధాన్యం 81,239 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 1,238.59 కోట్ల రూపాయలు రైతుల వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. జిల్లాలో 405,314 ఆహార భద్రత కార్డుల ద్వారా గత సెప్టెంబర్ 2021 నుండి జూలై 2022 వరకు 1,30,685 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించుటకు ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన గర్భిణీలకు 2,000 విలువ చేసే కిట్టు ఆడపిల్లను ప్రసవిస్తే 13,000 రూపాయలు లేదా మగబిడ్డను ప్రసవిస్తే 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. 2022-23 సంవత్సరంలో 3,242 కేసీఆర్ కిట్లను మరియు జిల్లాలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 54,456 కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు గాను 65,22 కోట్ల రూపాయల గర్భిణీ స్త్రీల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 12,52,312 మందికి మొదటి డోసు మరియు 12,14,716 మందికి రెండవ డోసును మరియు 80,063 మందికి బూస్టర్ డోసును జిల్లాలోని 336 కేంద్రాలలో వేయడం జరిగింది. కోవిడ్ వల్ల మరణించిన 5 వైద్యులకు ఒక్కొక్కరికి 50,00,000 రూపాయల చొప్పున మొత్తం 2.5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియాను వారి వారసుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. కోవిడ్ వల్ల మరణించిన 1,341 మంది సాధారణ ప్రజల వారసులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సుమారు 6,70,50,000 రూపాయలను చెల్లించడం జరిగింది. జిల్లాలో 2022-23 సంవత్సరానికి గాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరియు ఆరోగ్య సేవలకై 2 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,05,00,000 రూపాయలు వివిధ ఆరోగ్య సేవలకై ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తేదీ 6/6/2021 నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఉచిత రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో 87,229 మంది రోగుల నుండి 1,85,181 నమూనాలు సేకరించి 3,47,125 రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అటవీ శాఖ హరితహారంలో భాగంగా జిల్లాలో 2022-23 సంవత్సరంలో 45.31 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం కాగా 42.1 లక్షల మొక్కలు నాటి 93% ప్రగతి సాధించడం జరిగింది. జిల్లాలో నేషనల్ హైవే 44 మరియు 63 రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ 104.15 కిలోమీటర్ లక్ష్యం కాగా అందులో
104.5 కిలోమీటర్లు నాటడం జరిగింది. అడవుల పునర్జీవ కార్యాచరణ ప్రణాళిక కింద జిల్లాలో అన్ని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో ఉన్న 190,000 ఎకరాలకు ప్రణాళిక చేయడం జరిగింది. అందులో 142,000 ఎకరాల విస్తీర్ణంలో పునర్జీవ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు గచ్చకాయ 425 కిలోమీటర్ల మేర పూర్తయినది. ఇంకను 6 కిలోమీటర్ల సరిహద్దులో గచ్చకాయ పెంపకం చేపట్టవలసి ఉన్నది. అడవి ప్రాంతంలో నీటి హార్వెస్టింగ్లకు 58,646 కాంటూరు స్టెన్స్లను పూర్తి చేయడం జరిగింది. 1803 సెంటీమీటర్లు రాక్ ఫీల్ డ్యామ్లు పూర్తి చేయడం జరిగింది. 580 మినీ పర్కులేషన్ ట్యాంకులు, 151 చెక్ డ్యాంలు పూర్తి చేయడం జరిగింది. విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఉన్నత విలువలతో కూడిన విద్యను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందించాలనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం తీసుకురావడం జరిగింది. జిల్లాలో మొత్తం 1156 పాఠశాలలకు గాను మొదటి విడతగా 407 పాఠశాలలకు 160 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడమైనది. పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. 2022-23 విద్యా సంవత్సరంకు జిల్లాలో 750,050 నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 14,825 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 14,797 ఇళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. 12,827 ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2,569 ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10,258 ఇళ్లు పురోగతిలో ఉన్నవు. దీని కింద మొత్తం 217 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రహదారులు మరియు భవనాల శాఖ జిల్లాలోని సింగిల్ లేన్ రహదారిని డబుల్ లేన్గా మార్చడం, నూతన వంతెనల నిర్మాణం, ప్రధాన జిల్లా రహదారులు, కోర్ నెట్టు, సిఆర్పిఎఫ్, నాబార్డు, ఆర్డీఎఫ్ పథకంల కింద మొత్తం 269 పనులకు 11,94.74 కోట్ల రూపాయల అంచనాతో మంజూరు కాగా, వాటిలో 174 పనులు పూర్తయినవి. మిగతా 95 పనులు వివిధ దశల్లో ఉన్నవి. ఇప్పటి వరకు 774.92 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కార్యాలయ సముదాయముల భవనం 58.70 కోట్ల రూపాయల అంచనాతో మంజూరు కాగా, అట్టి పని పూర్తయి 50.74 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 6.15 కోట్ల రూపాయల అంచనా విలువతో న్యాకు భవనం మంజూరు చేసి 2.28 కోట్ల రూపాయల ఖర్చుతో పని పురోగతిలో ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ పిఎంజిఎస్వై కింద రహదారులు, వంతెనలు, నాబార్డు, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎస్డిఎఫ్ మరియు టీఎస్పి నిధుల కింద రోడ్ల నిర్మాణంకు 498.76 కోట్ల రూపాయల అంచనాతో 2,664 పనులు మంజూరైనవి. వాటిలో 2,055 పనులు పూర్తి చేసి 340.22 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎంజిఎన్ఆర్ఈజెస్ కింద సిసి రోడ్లు మరియు డ్రైన్స్ కింద 2,743 పనులు 145.94 కోట్ల రూపాయల అంచనాతో మంజూరైనవి. వాటిలో 2,618 పనులు పూర్తి చేసి 112.31 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 ప్రధాన అంశాలపై ఏర్పడింది. ప్రభుత్వం నియామకాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుటకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం 95% ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకు దక్కుతాయి. తెలంగాణ ప్రభుత్వం 89,000 పైసలకు ఉద్యోగాలను భర్తీ చేయటకు దశల వారీగా నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరపడం అనేది దేశంలోనే ఇదే ప్రథమం. ఇందులో భాగంగా జిల్లాలో యువతీ యువకులకు సరైన ఫ్యాకల్టీతో గ్రూప్స్ మరియు పోలీస్ నియామకాలకు మైనార్టీ శాఖ యందు 307 మంది, ఎస్సీ శాఖ యందు 270 మంది, ఎస్టీ శాఖ యందు 200 మంది, బీసీ శాఖ యందు 263 మంది మరియు పోలీస్ శాఖ యందు 790 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లాలో 2021-22 సంవత్సరం గాను 557 మంది విద్యార్థులకు 9.73 లక్షల రూపాయలు ప్రీమెట్రిక్ మరియు
670 మంది విద్యార్థులకు 217.74 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఇద్దరు విద్యార్థులకు 21.92 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో కులాంతర వివాహాల పథకం కింద 51 జంటలకు 127.50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 100లోపు యూనిట్ల విద్యుత్ వాడే ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 345.78 లక్షల రూపాయలు 15,210 కుటుంబాలకు చెల్లించడం జరిగింది. జిల్లాలో 13 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నవి. అందులో మొత్తం 5,063 మంది విద్యార్థులు మరియు 2 డిగ్రీ కళాశాలలో 1,034 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంవత్సరానికి ప్రతి విద్యార్థికి సుమారు 1,20,000 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సాధికారత మరియు సామాజిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం వినూత్నమైన దళిత బంధు పథకం ప్రారంభించబడినది. ఈ పథకంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. ఇట్టి 10 లక్షల రూపాయలు ధన రూపేణే కాకుండా లబ్ధిదారులకు ఆసక్తి, అనుభవం మరియు నైపుణ్యం ఉన్న యూనిట్లని ఎంచుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ మరియు సహాయ సహకారం కూడా అందించబడుతుంది. ఈ పథకం కింద యూనిట్ల స్థాపనకు వారు నివసించే స్వగ్రామంలో కానీ లేదా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా వారికి నచ్చిన ఇతర ప్రాంతాలలో నెలకొల్పుకోవచ్చు. మొదటి విడత కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున మన జిల్లాకు 550 కుటుంబాలకు ఈ దళిత బంధు పథకం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు దళిత బంధు పథకం కింద ట్రాన్స్పోర్టు మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కింద 550 మంది లబ్ధిదారులకు 46.53 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గిరిజన అభివృద్ధి శాఖ 2021-22 పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కింద 5,002 మంది విద్యార్థులకు 615.74 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కింద 592 మంది విద్యార్థులకు 6.37 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ కింద 2021-22 సంవత్సరంలో 1 విద్యార్థికి 21.16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అటవీ హక్కు చట్టం కింద 5,536 దరఖాస్తులు చేసుకోగా వారిలో 679 మంది గిరిజన రైతులను జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసి 1,562 ఎకరాల భూమి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. ROFR 2006 మరియు 2007 నిబంధనల కింద జిల్లాలో క్లెయిములు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 14,057 క్లెయిములకు 36,935 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంకు క్లెయిములు ధృవీకరించబడినవి. జిల్లాలో 2 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ యందు 1,861 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి ప్రభుత్వం సుమారు 130,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతున్నది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ 2021-22 విద్యా సంవత్సరం గాను 27,633 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 19.90 కోట్ల రూపాయలు మరియు 24,673 మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 21.42 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 3,895 మంది ఈబీసీ విద్యార్థులకు 2.42 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి కింద 2021-22 సంవత్సరంలో విదేశాల్లో చదువుకుంటకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున ఈ సంవత్సరంలో 22 మందికి 2.20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మార్జిన్ మడి సబ్సిడీ మరియు సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన అండ్ ఎంబీసీ పథకంల కింద జిల్లాలో 2018-19 సంవత్సరానికి సంబంధించి 884 మందికి 4.42 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో మరియు 114 ఎంబీసీ వారికి జీవనోపాధి కొరకు 57 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన రుణం మంజూరు చేయడం జరిగింది. 11 బీసీ ఫెడరేషన్ల పథకంల కింద 864 మంది సభ్యులకు 431.90 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది. 6 ధోబీఘాట్ల నిర్మాణంకు 30.60 లక్షల రూపాయలు మంజూరు చేసి అట్టి పనులు పూర్తయినవి. జిల్లాలో 13 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నవి. అందులో ప్రస్తుత సంవత్సరానికి 5,200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంవత్సరానికి ప్రతి విద్యార్థికి సుమారు
120,000 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. అల్పసంఖ్యాక వర్గాల శాఖ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద 2021-22 సంవత్సరం గాను 3,383 మంది విద్యార్థులకు 191.52 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సీఎం ఓవర్సీ స్కాలర్షిప్ కింద 2021-22 సంవత్సరంలో 28 మంది అభ్యర్థులకు గాను 7 ఎంపిక చేయడం జరిగింది. నిధులు విడుదల కావాల్సి ఉన్నది. జిల్లాలో 55 చర్చీలు మరియు వాటి ప్రహారీగోడ నిర్మాణం కొరకు 722.55 లక్షల రూపాయలు మంజూరు కాగా, వాటిలో 34 పనులు పూర్తి చేసి ప్రభుత్వం నుండి 358.75 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి విడుదలై, అందులో 267.46 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలో 53 ఉర్దూ గర్కం సాధికారణ నిర్మాణం కొరకు 784.33 లక్షల రూపాయల అంచనాతో మంజూరు చేసి ఇప్పటివరకు 275.40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద 2018-19 మరియు 19-20 సంవత్సరం గాను 38 మంది లబ్ధిదారులకు ఈ సంవత్సరంలో 112.41 లక్షల రూపాయలతో వాహనములు మంజూరైనవి. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలో 14,500 మందికి దుస్తులు ఉచితంగా పంపిణీ చేసి ఇఫ్తార్ విందుకు 29 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా 5,000 మందికి దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో 19 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నవి. అందులో ప్రస్తుత సంవత్సరానికి 7,650 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంవత్సరానికి ప్రతి విద్యార్థికి సుమారు 120,000 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ జిల్లాలో 464 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడం జరిగింది. అందులో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల సహకార సంస్థ ద్వారా 3 చక్రాల రిక్షాలు, వీల్చైర్లు, క్యాలిపర్స్, ఆర్టిఫిషియల్ లెన్స్, శ్రవణ యంత్రాలు, చేతికర్రలు, ఐప్యాడ్లు మరియు ల్యాప్టాప్లు అందజేయడం జరుగుతున్నది. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. పేదవారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. ఈ పథకం కింద 2018-19 నుండి 1,16,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 281 మంది లబ్ధిదారులకు సుమారు 2,82,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలో 38,966 మంది లబ్ధిదారులకు 368,18,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. షాది ముబారక్ పథకం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 832 మంది లబ్ధిదారులకు సుమారు 8,33,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో 15,311 మంది లబ్ధిదారులకు 140,01,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ధరణి. తెలంగాణ ప్రజలకు తమ ఆస్తి లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 ధరణి పోర్టల్ లాంచ్ చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆన్లైన్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ల్యాండ్ మ్యుటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది. డిజిటల్గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో పారదర్శకత పెరిగింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ పనుల్లో మోసాలు తగ్గినాయి. వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికి ఈ ధరణి పోర్టల్ పనిచేస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ నిమిషాల్లో జరిగిపోతున్నాయి. పాత ఓనర్ పాస్బుక్ను అప్డేట్ చేసి కొనుగోలుదారుని కొత్త పాస్బుక్ ఇస్తున్నారు. వ్యవసాయేతర భూములకు మెరూన్ రంగు పాస్బుక్, వ్యవసాయ భూములకు గ్రీన్ రంగు పాస్బుక్లను జారీ చేస్తున్నారు. అంతకుముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం వారాల తరబడి సమయం పట్టేది. జిల్లాలో అన్ని మండలాల్లో నేటి వరకు 44,870 రిజిస్ట్రేషన్లు, 3,504, 7,141 సక్సెషన్లు, 7,931 పెండింగ్ మ్యుటేషన్లు మరియు 176 పార్టీషన్ కేసులు చేసి పాసు పుస్తకాలు జారీ చేయడం జరిగింది. అలాగే పార్టీ బిలో ఉన్న భూములకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 21,315 భూ సమస్యలు గుర్తించి దరఖాస్తులు రాగా, అందులో 19,443 దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది. మిగిలిన 1,872 దరఖాస్తులు పురోగతిలో కలవు. పరిశ్రమల శాఖ జిల్లాలో 6 భారీ మరియు మధ్యతరా పరిశ్రమలు 302.79 కోట్ల పెట్టుబడితో నెలకొల్పడం జరిగింది. మరియు 1,471 సూక్ష్మ మరియు చిన్నతరా పరిశ్రమలు 598.53 కోట్ల పెట్టుబడితో స్థాపించడం జరిగింది. వీటి ద్వారా ప్రత్యేకంగా మరియు పరోక్షంగా
14,985 మందికి జీవనోపాధి లభిస్తుంది. పారిశ్రామిక విధానం అనుమతులు స్వీయ ధృవీకరణ చట్టం కింద 902 పరిశ్రమలకు గాను 1,847 అనుమతులకు దరఖాస్తు రాగా అందులో 1,231 అనుమతులు వివిధ శాఖల ద్వారా మంజూరైనవి. వీటిలో 573 పరిశ్రమలు 290.63 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 3,803 మందికి ఉపాధి కల్పించబడింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ రాయితీలను ప్రకటించింది. టీఎస్ సైపాస్ పథకం కింద 2022-23 సంవత్సరాలకు ఎస్సీ వర్గానికి చెందిన 28 ఔత్సాహికల వాహనములకు పెట్టుబడి రాయితీ కింద 84.71 లక్షల రూపాయలు, మరి ఎస్టీ వర్గానికి చెందిన 40 ఔత్సాహికల వాహనములకు పెట్టుబడి రాయితీ కింద 128.08 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కార్మిక శాఖ, తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కింద నమోదు చేసుకున్న వారికి సహజ మరణానికి 1 లక్ష రూపాయలు, అంత్యక్రియకు 30,000 రూపాయలు, నిర్మాణ సంస్థ స్థలంలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి 6 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 5 లక్షలు, పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 4 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. అంతేకాకుండా భవన నిర్మాణ స్థలంలో మరణించిన గాయపడిన వారు ఈ సంస్థ యందు పేరు నమోదు చేసుకున్నట్లయితే 50,000 రూపాయల వరకు చెల్లించబడును. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ పథకాల నుండి 4,224 మందికి 16.38 కోట్ల రూపాయల పరిహారం అందించడం జరిగింది. వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 3,667 కార్మికులకు జాతీయ నిర్మాణ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 1.44 స్టైఫండ్ రూపంలో ఈ పథకం కింద ఇవ్వడం మైనది. విద్యుత్ శాఖ, జిల్లాలో అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు సరఫరా చేయడం జరుగుతున్నది. జిల్లాలో నూతనంగా 10 సబ్స్టేషన్లు 33/11 కేవీ మంజూరైనవి. వాటిలో 9 పూర్తయినవి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ కొరకు 1,793 దరఖాస్తులు రాగా వాటిలో 1,547 లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ, జిల్లా వ్యాప్తంగా డయల్ 100లో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఫోన్ కాల్ను సాధ్యమైన త్వరితగతిన 5 నిమిషాల్లో సమస్య పరిష్కరించడం జరిగింది. ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు రాకుండా టీఎస్ కాప్, ట్విట్టర్, హాకై, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి సత్వర న్యాయం అందేలా చేయడం, ట్రాఫిక్లో సమూలమైన మార్పులు చేపడుతూ పారదర్శకత మరియు జవాబుదారీతనంగా ఉండడం కోసం కేసులు నమోదు చేస్తూ కాంట్రాక్టు మరియు నాన్ కాంట్రాక్టు విధానం ఉపయోగిస్తున్నాం. శాంతి భద్రతలను, సామరస్యాన్ని కాపాడినందుకు జిల్లాలో శాంతి భద్రతలను ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు. ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరడంలో సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకు, ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరియు పత్రికా విలేకరులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.
हम लोगों को समझ दिल भर जानी जितना भी तुम समझोगे हम लोगों को समझ सकते समझो दिल भर जानी जितना भी तुम समझोगे हैरानी अपनी छतरी तुमको देते कभी जबर से पानी कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी फिर भी दिल है हिंदुस्तानी 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 कोई मारे ना रहा अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज
స్వర్ణ పథాకర పరపల్లి ఎదనిండా దేశభక్తి భవ విధిలించిన కోడి గిత్తల్లాంటి అమరవీరులను తలుచుకుంటూ Oh,
సంఘటనం ఒక సమిభగమన జీవనం భరతమాత పాద